కర్ణాటక రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణం కొత్త ప్లాన్ వేసింది. 15 మంది మంత్రుల చేత రాజీనామాలు చేయించి వారి స్థానంలో 15 మంది అసంతృప్త ఎమ్మెల్యేలను మంత్రులుగా చేయాలని యోచిస్తోంది. కాంగ్రెస్కు చెందిన 10 మంది మంత్రులు, జేడీఎస్కు చెందిన 5 మంది మంత్రులు రాజీనామాలకు సిద్ధపడినట్లు సమాచారం. గోవా క్యాంపులో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను సంప్రదించేందుకు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రి పదవుల ప్రతిపాదన గురించి చెప్పి రాజీనామాలు ఉపసంహరించుకునేలా చేయడానికి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారు. వారితో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నారు. రైట్, కర్ణాటక రాజకీయాలు గంట గంటకు మారిపోతూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ కూటమి. ఈ నేపథ్యంలోనే కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 15 మంది మంత్రుల చేత రాజీనామాలు చేయించి వారి స్థానంలో అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి చేత రాజీనామా చేస్తున్నటువంటి 15 మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాలని, మంత్రులుగా అవకాశం వారికి ఇవ్వాలని యోచిస్తోంది. కాంగ్రెస్కు చెందిన 10 మంది మంత్రులు, జేడీఎస్కు చెందిన 5 మంత్రులు రాజీనామాలకు సిద్ధపడినట్లు కూడా సమాచారం అందుతోంది. గోవా క్యాంపులో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను సంప్రదించేందుకు కాంగ్రెస్ జేడీఎస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరొకవైపు బీజేపీతో జేడీఎస్ మంతనాలు జరుపుతోంది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళుతుందేమో అని ఊహగానాలు వచ్చిన నేపథ్యంలో ఒకసారిగా వాటికి తెరదించుతూ మరొక ప్రతిపాదన కాంగ్రెస్ జేడీఎస్కి మధ్య కుదిరినట్లు తెలుస్తోంది. 15 మంది మంత్రి పదవుల ఆఫర్ చేసి కాంగ్రెస్ జేడీఎస్ అసంతృప్త నేతలకు గాలం వేసి వారిని పార్టీలోనే ఉంచి ప్రభుత్వాన్ని కొనసాగించే దిశగా యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల ప్రతిపాదన గురించి చెప్పి రాజీనామాలు ఉపసంహరించుకునేలా ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ క్యాంపులో ఉన్నటువంటి వారితో సంప్రదిస్తూ ఉన్నారు. మరొకవైపు అమెరికా నుంచి బెంగళూరు చేరుకున్న సీఎం కుమారస్వామి తాజ్ వెస్ట్రన్ హోటల్లో జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, సంక్షోభ నివారణపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అటు ఎమ్మెల్యేల రాజీనామాలతో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. ఈ నెల 9 కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఏర్పాటు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన జారీ చేసింది. మంగళవారం జరిగే సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరు కావాలని, గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని విప్ జారీ చేశారు సిద్ధరామయ్య, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయనేది గంట గంటకు ఉత్కంఠగా మారుతోంది. ఏ గంటలో ఏం జరుగుతుందో, ఎవరు రాజీనామాలకు సిద్ధపడుతున్నారో, ఎవరు ఉండబోతున్నారు, ఎవరు బుజ్జగింపులు చేస్తున్నారు, ఎవరు బుజ్జగింపబడుతున్నారో అర్థం కాని పరిస్థితి. 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి సిద్ధపడిన నేపథ్యంలో వారికి నచ్చజెప్పి బుజ్జగించేందుకు అగ్రనేతలు రెడీ అయిపోయారు. ఇటు జేడీఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు కర్ణాటక నుంచి. మరింత సమాచారం అందించేందుకు కర్ణాటక నుంచి లైవ్లో ఉన్నారు సిద్ధంగా. రవిచంద్ర, ఏం జరుగుతోంది? గంట గంటకు పరిణామాలు మారిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బుజ్జగింపు ప్రయత్నాలు ఏ మేరకు ఫలించే అవకాశం ఉన్నాయి? జేడీఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి 15 మందికి మంత్రులను రాజీనామాలు చేయించి ప్రస్తుతం ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారి చేత మళ్ళీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకి అసంతృప్త ఎమ్మెల్యేలు అంగీకరించే అవకాశం ఉందా? ఏం నడుస్తోంది ప్రస్తుతం? గోపి, ఏదైతే సంక్షోభంలో పడ్డ సంకీర్ణ కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వం ఏదైతే రాజకీయాలు ఉన్నాయో, ఒకవైపు వేగంగా మారుతున్నాయి, మరోవైపు గందరగోళంగా మారుతున్నాయి.
అయితే ఒక అంతర్ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మార్గాల్లో ఎవరికి వారు ఈ ప్రభుత్వాన్ని ఒకవైపు సంకీర్ణ ప్రభుత్వం కొనసాగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ప్రయత్నం చేస్తూనే, మరోవైపు ఏదైతే దీనికి అత్యధిక శాతం ఉన్న బీజేపీ ఏదైతే ఉందో అది కూడా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కూడా పావులు కదుపుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్రబుల్ షూటర్ శివకుమార్ ఎవరైతే ఉన్నో దేవేగౌడతో మంత్రాలు జరిపిన తర్వాత ఎవరైతే ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారో, మాకు మంత్రి పదవులు రాలేదని అసంతృప్తి వ్యక్తంతో చేసి రాజీనామా చేశారో ఆ సీనియర్ ఎమ్మెల్యేలకంతా కూడా మంత్రి పదవులు ఇవ్వడం వల్ల ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలనే ఒక ఆలోచన మార్గంలోనే ఇప్పుడు వారి బంధువుల ద్వారా వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. అయితే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారిని రాజీనామా చేయించి తిరిగి అసంతృప్తివాదులకి రాజీనామా ఒకవేళ మంత్రి పదవులు కేటాయిస్తే ఇప్పుడు మంత్రి పదవులు వదులుకున్న వారు కూడా తిరిగి తమ పదవులకు రాజీనామా చేసే ప్రయత్నం ఆలోచనలో ఉన్నారు. అంటే ఎటు తిరిగి కూడా ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ 10 మంది రాజీనామా చేసిన 12 మంది ఎమ్మెల్యేలు 9వ తారీఖున స్పీకర్ రమేష్ కుమార్ వస్తున్నాడు. అయితే 9వ తారీఖు దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ రోజు ఇక్కడ వీళ్ళు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రాజీనామాల మీద స్పీకర్ తీసుకునే నిర్ణయానికి అదుగా ప్రకారమే ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జేడీఎస్ పార్టీ కార్యాలయంలో జేడీఎస్ శాసనసభా పక్ష సమావేశం జరుగుతోంది. దీని తర్వాత తాజ్ ఎండు హోటల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి కుమారస్వామి సమావేశమై ప్రత్యేకంగా చర్చించనున్నారు. అయితే ఈ ఒక్క శివకుమార్ అనే ట్రబుల్ షూటర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు బెంగళూరులోని మల్లేశ్వరం నియోజకవర్గానికి చెందిన అశ్వత్థ నారాయణ ఈ క్యాంపులో ఉన్న ఈ 10 మందిని తన ఆధీనంలో ఈ 10 మంది క్యాంపుకు నేతృత్వం వహిస్తున్నాడు. అంటే ఏదైతే బీజేపీ తాము ఇలాంటి ఫిరాయింపుదారుల్ని ప్రోత్సహించమని తాము అధికారంలో కోసం ఇట్లాంటి అడ్డదారులు దొక్కమని చెప్తున్నప్పటికీ అంతర్గతంగా ఈ అశ్వత్థ నారాయణ అనే ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఈ క్యాంపు నడుపుతున్నాడు. అంటే ఇప్పుడు జేడీఎస్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ముంబైలో ఉన్నారో వీరంతా కూడా అశ్వత్థ నారాయణ కనుసరణలో ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఈ పరిణామాలను ఒకసారి మనం పరిశీలిస్తే ఎవరైతే జేడీఎస్ ఎమ్మెల్యేలు ఒకవేళ రాజీనామాలు ఉపసంహరించుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 7 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు రాజీనామాలు ఉపసంహరించుకునే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. ఒకవేళ ఇవన్నింటినీ కూడా దీని నుంచి గట్టెక్కడానికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీను అటు జేడీఎస్ పార్టీ ఒక విధంగా తగ్గి మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు మంత్రి పదవుల్లో ఉన్నవారు తాము కూడా రాజీనామా చేస్తామని సేమ్ అదే బెదిరింపు ధోరణిలో తిరిగి మళ్ళీ ముందుకు వస్తున్నారు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో కొనసాగే అవకాశాలు ఏమాత్రం లేవు. అయితే 12 తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి పదవులు వదులుకునేందుకు కాంగ్రెస్ జేడీఎస్ ప్రతిపాదించిన ప్రతిపాదనని ఆల్రెడీ మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు తిరస్కరిస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా సంసిద్ధంగా ముందుకు వచ్చి మంత్రి పదవులు వదులుకొని ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఏమన్నా వాళ్ళు భాగం కాబోతున్నారా? ఇది చాలా కీలకం, ఎందుకంటే ఆల్రెడీ మంత్రులుగా కొనసాగుతున్న వాళ్ళు రాజీనామా చేసే అవకాశం ఉంటుంది అని ఎట్టి పరిస్థితుల్లో ఊహించలేని పరిస్థితి. అంటే రాజీనామా ఫార్ములాని ఎవరైతే కాంగ్రెస్ జేడీఎస్ నేత పెద్దలు ఎవరైతే వారు ఇప్పుడున్న మంత్రివర్గం ముందు పెట్టినప్పటికీ ఇప్పుడున్న మంత్రులు ఎవరు కూడా తమ పదవులు వదలకూడదని సిద్ధంగా లేరు. మెయిన్ ఏమంటే ఇప్పుడు మా మంత్రి పదవులకు వచ్చిన కారణాలతోనే ఇటు అసంతృప్తులు ఈ 2 పార్టీలోనూ నెలకొన్నాయి. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తామంటున్న ఎవరైతే జేడీఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ 2 పార్టీలు కూడా సంకీర్ణ ధర్మాన్ని పాటించలేదు. ఎందుకని చెప్పచ్చు అంటే ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లకు మంత్రి పదవులు దక్కకపోవడంతో ఆ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే, జేడీఎస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవి అధికారంలో ఉన్న కుమారస్వామి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళకి ఎవరికి కూడా నియోజకవర్గాలకు సంబంధించిన నిధులు కేటాయింపుల్లో కానీ అభివృద్ధి పనులకు సంబంధించి కూడా సహకరించడం లేదనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. అంటే 2 పార్టీల్లోనూ కూడా ఇదే విధమైన ఒక భిన్నమైన అసంతృప్తులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏదైతే ఈ కాంగ్రెస్ జేడీఎస్ నేతలు ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని చేసే ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశం దాదాపుగా సన్నగిలినట్లే అని మనం చెప్పచ్చు. అయితే మరొక కోణం కూడా ఇక్కడ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఒకవేళ రేపు మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత ప్రజా తీర్పుకు కూడా వెళ్ళాలనే ఆలోచన కూడా చేస్తుంది అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే అంటే ఇటు కాంగ్రెస్ కానీ అటు జేడీఎస్ ప్రభుత్వమే కాదు ఇటు బీజేపీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకుండా ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి బీజేపీ వ్యూహాత్మకంగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన కూడా సిద్ధమయ్యే అవకాశం ఉందనేది కూడా ప్రచారం జరుగుతుంది. అయితే స్పీకర్ నిర్ణయానికి 9వ తారీఖు తీసుకునే నిర్ణయంకి అనుగుణంగా 12వ తేదీ ఏదైతే ఉందో శాసనసభ సమావేశాల సందర్భంగా ఈ కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న ఈ సంక్షోభానికి కానీ ఈ పరిణామాలకు కానీ ఈ మార్పులకు కూడా ఒక సమాధానము లభించే అవకాశం ఉంది. అంతవరకు కూడా ఈ ఇలాంటి రాజకీయ సంక్షోభము ఈ మార్పులు వేగంగా పరిణామాలు మారుతూనే ఉంటాయని చెప్పచ్చు. రవిచంద్ర, బీజేపీ జేడీఎస్ ఇప్పుడు ఒక మీటింగ్కి సంబంధించి ఏమన్నా ధృవీకరించారా? ఎవరైనా జేడీఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ ఏమన్నా ధృవీకరించారు అంటే జేడీఎస్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని మొదట్లో మనం కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్తారు కుమారస్వామి అని, ఆ విషయాన్ని ఎవరైనా ధృవీకరించారా? బీజేపీ
బీజేపీతో అసలు చర్చలు ఉంటాయా లేవా అనే విషయం మీద? అంటే ఇక్కడ ఒక స్పష్టతంగా చెప్పాలి అంటే ఎవరు కూడా ఇక్కడ బీజేపీ నేతలు ఎవరు కూడా నేరుగా పోయి విమానాశ్రయంలో కలుస్తారని చెప్పినప్పటికీ ఆ అవకాశాలు కనిపించలేదు. ఎందుకంటే ఢిల్లీలో ఏదైతే విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కుమారస్వామి ఢిల్లీ పెద్దలతోనూ ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం మనకుంది. అంటే ఏమి, ఒకవేళ కాంగ్రెస్ మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంసిద్ధంగా ఉన్న బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో జేడీఎస్తో కూడా మంత్రణాలు జరుపుతున్నారు. అయితే ఢిల్లీ స్థాయిలోనే ఈ మంత్రాలన్నీ జరుగుతున్నాయి, కానీ స్థానికంగా అలాంటి అంటే ప్రయత్నం కానీ రెండోది ఆ విధంగా భేటీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఆల్రెడీ జేడీఎస్ సమావేశం, శాసనసభ పక్ష సమావేశం కూడా జేడీఎస్ కార్యాలయంలో జరుగుతుంది. ఆ మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా రిసార్ట్స్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్థానికంగా అయితే మాత్రం బీజేపీ నేతలు జేడీఎస్ నేతలతో మాట్లాడే అవకాశం ఏమాత్రం లేదు. ఢిల్లీ స్థాయిలోనే ఫోన్లో జరుగుతుంది అనేది మనకున్న సమాచారం. ఖచ్చితంగా ఈ సంక్షోభం మూలం ఎక్కడ అనేది కూడా మనం ఇంకోసారి చర్చించుకోవాల్సిన అంశం. మూలం అసంతృప్త ఎమ్మెల్యేలు, సీఎం కుమారస్వామి వైఖరిలో ప్రజలు నమ్మకం కోల్పోయారు కుమారస్వామి మీద అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రాజీనామాలు చేసినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మూలమేంటి? ప్రధానంగా 15 ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి మూలమేంటి అనే దాని మీద ఖచ్చితంగా జేడీఎస్ కాంగ్రెస్ దృష్టి పెట్టాయి. కాబట్టి మూలం కేవలం మంత్రి పదవులు ఇవ్వకపోవడమేనా 15 రాజీనామాలు చేయడానికి కారణం? అంతేకాదు, జేడీఎస్ ఏదైతే ఉందో సంకీర్ణ ప్రభుత్వ ధర్మాన్ని పాటించడం లేదు. కేవలం ఒక 3 జిల్లాలకు సంబంధించి మాత్రమే అభివృద్ధి నిధులంతా కూడా కేటాయిస్తున్నారు. మిగిలిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ లేదంటే జేడీఎస్లో కొంతమంది నియోజకవర్గ అంటే మంత్రులు కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాలు కూడా నిధులు కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇదే ప్రధానమైన అంశం. అందులో భాగంగా మరోవైపు రెండో అంశంగా మంత్రి పదవులు దక్కని కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీంతో అసంతృప్తితో ఉన్న నేపథ్యంలోనే ఈ రాజీనామాలకు ప్రధాన కారణమైంది. అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు కుమారస్వామి అంటే జేడీఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు మనకి తాజ్ విండ్ హోటల్ దగ్గరికి వస్తున్నారు. ఆ దృశ్యాలను కూడా మనం పరిశీలించవచ్చు. అందుకోసం అనుగుణంగానే ఇప్పటికే ఎవరైతే ఈ నేతలంతా ముఖ్యమంత్రితో పాటు ముఖ్య నేతలంతా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఈ తాజ్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమావేశ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పుడే మనం వస్తున్న ఈ విజువల్స్, వాహనాల్లో వస్తున్న విజువల్స్ అన్ని కూడా మనం గమనించవచ్చు. మొత్తం జేడీఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ అంటే ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు ముఖ్య నేతలంతా కూడా ఇప్పుడే మరికొద్ది క్షణాల్లో తాజ్ బంజారా హోటల్కి చేరుకునే అవకాశం ఉంది. లైవ్లో ఈ దృశ్యాలన్నీ కూడా మనం పరిశీలించవచ్చు గోపి. యా రవిచంద్ర, మనం ఇంకొక వైపు చూడొచ్చు. బీజేపీ వైఖరి ప్రస్తుతం ఇలాంటి పరిణామాలు, సంకీర్ణ ప్రభుత్వంలో ఇలాంటి పరిణామాలు ఉన్న నేపథ్యంలో బీజేపీ వైఖరి ఎలా ఉంది? మీరు చెప్తున్నట్లు రాష్ట్రపతి పాలన వైపు బీజేపీ ఏమన్నా తీసుకువెళ్లే అవకాశం ఉంది ఈ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని. అదే చెప్తున్నా, అదే ఇప్పుడు ఏదైతే మేము ఇలాంటి ఫిరాయింపు దారులు కానీ ఇలాంటి పద్ధతుల్లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం మాకు ఎంత మాత్రమో లేదని పైకి చెప్తున్నప్పటికీ అంతర్గతంగా ఎవరైతే అశ్వత్థనారాయణ అనే బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే కీలకంగా వ్యవహరిస్తున్నాడు ఈ క్యాంపు రాజకీయాల్లో. అంటే రాజీనామా చేసిన 10 ఎమ్మెల్యేలు ఎవరైతే జేడీఎస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన 7 ఎమ్మెల్యేలు, వీరంతా కూడా క్యాంపులో ముంబైలో ఈ క్యాంపుకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? బీజేపీకి చెందిన అశ్వత్థనారాయణ ఎమ్మెల్యే నాయకత్వం వహిస్తున్నాడు. మరి దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఖచ్చితంగా బీజేపీ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు ప్రయత్నాలుగా అంతర్గతంగానే ఈ ప్రయత్నాలన్నీ ముమ్మరం చేస్తుంది. ఇప్పుడే మనం తాజ్ హోటల్లోకి ఇప్పుడే మనం ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు జేడీఎస్ నేతలు, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఈ హోటల్లోకి చేరుకున్నారు. ఇక్కడ ఇప్పుడు సమావేశమైన అనంతరం ఒక కీలక నిర్ణయం ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉంది. రేపు ఉదయం ఏదైతే మంత్రివర్గ సమావేశం ఉందో ఆ సమావేశంలో ఇప్పుడు ఈ మంత్రివర్గం మార్పు చేస్తారా, లేకుంటే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది, లేదంటే ఒకవేళ లేదంటే ఇవన్నింటినీ పక్కన పెట్టేసి నేరుగా మెజార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని ప్రజా తీర్పుకి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇదే జరిగితే ఇక్కడ ఉన్న అంటే సంక్షోభాన్ని చక్కదిద్దేంత వరకు కూడా బీజేపీ అదే కేంద్రంలోని ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే అవకాశాలు కూడా ప్రయత్నాలు చేస్తుందనేది మరోవైపు జరుగుతున్న ప్రచారం గోపి. రైట్ రవిచంద్ర, మరింత సమాచారం కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.